ఎక్కువగా మాకు హాస్పిటల్స్కి వచ్చేది ఇన్ఫర్టిలిటీ కారణాల వల్ల అది మెయిల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ అంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడూ ఉంది కానీ కాకపోతే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక ఏజ్ తర్వాత ఉండేది బట్ ఇప్పుడు మనం ఈవెన్ యంగ్ పేషెంట్స్లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల పేషెంట్స్ అనేది హాస్పిటల్కి రావడం జరుగుతుంది సో కారణాలేంటి మెయిల్స్కి వరకు ఇన్ఫర్టిలిటీ అనేది కారణాలనేది అనేది సీల్ అంటాము అంటే ఇది రక్త నరాల్లో ఉండే వీక్నెస్ వల్ల వచ్చేది వారికో సీల్ అంటాము అదే ఫీమేల్స్కి వచ్చేవరకి ఫీమేల్స్లో వచ్చేది ఫైబ్రాయిడ్ కారణాల వల్ల ఉండొచ్చు అంటే రక్త నరాలు అంటే గర్భసంచిలో ఉండే గడ్డలు అనేది ఫైబ్రాయిడ్ అంటాము ఇది నాన్ క్యాన్సరస్ అంటే క్యాన్సర్ లాగా కాదు ఇది నార్మల్గా గడ్డ అనేది సో బినైన్ ట్యూమర్స్ అంటాము దీన్ని సో అలానే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అంటాము అంటే ఫెలోపియన్ అంటే ఎగ్ అనేది అంటే ఫీమేల్లో ఓవరిలో నుంచి ప్రొడ్యూస్ అయిన ఎగ్ వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది ఈ ట్రాక్లో ఉండేది ఫెలోపియన్ ట్యూబ్ అంటాం దీన్ని బ్లాక్ అవ్వడం వల్ల వచ్చేదాన్ని ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అంటాం అలానే పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం అంటే ఎక్కువ రక్తం అనేది సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు ఫీమేల్స్లో యూట్రస్కి దీనివల్ల వచ్చే నొప్పి ఉంటుంది దీన్నే మనం పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం సో ఇవన్నీ కారణాలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే అది మన లైఫ్ స్టైల్ అయ్యి ఉండొచ్చు మన తినే ఫుడ్ హ్యాబిట్స్ అయ్యుండొచ్చు లేకపోతే ఉండే స్ట్రెస్ అయి ఉండొచ్చు ఆర్ మన హార్మోనల్ చేంజెస్ వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే ఈ కంటామినేషన్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీస్ అనేది చాలా ఎక్కువగా అయినాయి